ఎన్నికల నిర్వహణ కమిటీ ఒక చైర్మన్ పదవి ఇచ్చి వెనకబడిన వారిని కూడా బీజేపీ అగ్రస్థానం నిలబెట్టిందని మీరు అంటున్నారు మరి అధ్యక్ష పదవి తీసేసి బీసీ వ్యక్తిని మరి పక్కన పెట్టేశారు కాబట్టి అక్కడ విభేదాలు కూడా ఉన్నాయంటూ కూడా బీజేపీలో వినిపిస్తుంది అంతర్గతమాట ఏ విధంగా చూడొచ్చు మరి ఇప్పుడు మీరు ఒక విషయం చూస్తున్నారు ఈటల రాజేందర్ గాని ఎన్నికల కమిటీ చైర్మన్ గాని నియమించడం జరిగింది సీనియర్ గా ఉన్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు ఇంతకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర అధ్యక్షుని చేసినటువంటి కిషన్ రెడ్డి గారికి ఆ బాధ్యతలు అప్పజెప్పడం జరిగింది ఈ రోజు బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీని ఉవ్వెత్తున పొంగిచ్చే విధంగా ప్రయత్నాలు చేసి నిరంతరం కష్టపడ్డ విషయం వందకు 100% నిజం ఆయన నాయకత్వంలో మంచిగా వృద్ధి చెందిందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ రోజు భారతీయ జనతా పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తకు అందలం ఎక్కిస్తదనే దానికి ఉదాహరణగానే ఇలా భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఈటల బండి రాజన్ బండి సంజయ్ గారిని నియమించడం మేము స్వాగతిస్తున్నాం ఇలా బండి సంజయ్ గారు రాష్ట్రానికే పరిమితం కాదు దేశంలో కూడా నీ సేవలు అవసరం అని చెప్పి ఈ రోజు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడం చాలా గొప్ప విషయం మీకు అందరికి ఆ సందర్భాన్ని బట్టి అర్థమంతే అంటే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే బీసీల శాతం ఓటింగ్ శాతం ఎక్కువ ఉంది ఇక్కడ రాష్ట్రంలో సో బీసీలందరం కూడా ఆకర్షించడంలో భాగంగానే బీజేపీ ఈ విధంగా స్టెప్ తీసుకుంది అనుకోవచ్చా ఏ విధంగా అనుకోవచ్చు బీసీలకు తరతరాలుగా అన్యాయం జరుగుతుంది 75 సంవత్సరాల ఈ రాజకీయ ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల చరిత్రలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలు మోసం చేసినాయి ఇవాళ 70-60-70% ఉన్నటువంటి బీసీలకు అదే రేషియోలో ఖచ్చితంగా సీట్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఇలా ముదిరాజులల్లా ఒక ఈటల రాజేందర్ ఉంటారు ఇంకో కులంలో ఇంకొకళ్ళు ఇద్దరు ఉంటారు ఇలా 60-70% ఉన్నటువంటి మన బీసీలు అడుక్కునుడు సీట్లు అడుక్కునాల్సిన పరిస్థితి కాదు సీట్లు మేమే ఇస్తాం శాసనసభలో కూర్చొని శాసనాన్ని మేము తయారు చేస్తామనే నిర్ణయంతోనే ఇవాళ ఈ కార్యక్రమాలను జరుగుతున్నాయి ఈరోజు జరిగినటువంటి ఈ ఈటల రాజేందర్ సన్మానం ఇది ఒకటే కాదు అన్ని కులాల ఆధ్వర్యంలో కూడా ఇటువంటి సన్మాన కార్యక్రమాలు చేస్తాం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని